వెల్కమ్ టు విఎస్ఆర్ న్యూస్. హుజూర్నగర్లో టీఆర్ఎస్ బ్రహ్మాండమైన విజయాన్ని నమోదు చేసుకుంది. కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. హోరాహోరీ పోరు ఉంటుంది. ఖచ్చితంగా రెండు పార్టీలు టఫ్ ఫైట్ని ఇస్తాయి. ఎవరు గెలిచినా చాలా స్వల్ప మెజార్టీతో ఉంటుంది, మెజార్టీ అన్న రీతిలో ప్రచారం జరిగింది. కానీ వాతావరణం అలా లేదు. వన్ సైడ్ టీఆర్ఎస్కు వెళ్ళిపోయింది. టీఆర్ఎస్ పార్టీ కూడా ఊహించినంత మెజార్టీ వచ్చినట్లు కనపడుతుంది. కాంగ్రెస్ పార్టీ అయితే అసలు ఈ పరిస్థితిని ఏమాత్రం ఊహించలేదు. స్వల్ప మెజార్టీతోనైనా గెలుస్తాం, కాంగ్రెస్కు హుజూర్నగర్ కంచుకోట, గతంలో ఎప్పుడు ఇక్కడ ఓడిపోలేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి వరుసగా గెలుస్తూ వస్తున్నారు, ఇప్పుడు కూడా ఆ ఇమేజ్ ఉంటుంది. మొన్న అసెంబ్లీలో 7000 మెజార్టీ రావడం, ఆ తర్వాత లోక్సభ ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి 14000 మెజార్టీ రావడం, ఇప్పుడు కనీసం ఈ రెండింటికి కాకపోయినా ఒక 5-6 వేలతోనైనా ఈజీగా కాంగ్రెస్ బయటకు వస్తుంది అనే రీతిలో వాతావరణం కనిపించింది. కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు కూడా భావించారు. ప్రచారంలో కూడా కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ ఏమాత్రం వెనకకు తగ్గలేదు. పూర్తి స్థాయిలో బ్రహ్మాండమైన ప్రచారాన్ని రెండు పార్టీలు చేశాయి. రెండోది, కాంగ్రెస్ పార్టీలో కూడా ముఖ్యమైన నాయకులంతా మోహరించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి బాసడగా నిలబడ్డారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రామరెడ్డి దామోదర్ రెడ్డి, జానారెడ్డి, రేవంత్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ, ఇట్లా లెక్క పెట్టుకుంటూ పోతే సీతక్క, శ్రీధర్ బాబు, ఇలా అనేక మంది నాయకులు హుజూర్నగర్లో మోహరించి పార్టీ తరఫున మంచి ప్రచారమే చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. కారణాలు ఏంటి? టీఆర్ఎస్ విజయానికి కారణం కేసీఆరా, సైదిరెడ్డా, సైదిరెడ్డి మీద సానుభూత, లేకపోతే కాంగ్రెస్ మీద వ్యతిరేకతన, ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద వ్యతిరేకత ఏమైనా ఉందా? ఇట్లాంటివి ఇప్పుడు చర్చించాల్సిన అవసరం ఏర్పడింది. ప్రధానంగా చూస్తే ఉప ఎన్నికల్లో సైదిరెడ్డి మీద ఒక సానుభూతి పనిచేసింది మొదట, ఎందుకంటే ఆయన మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీకి ఆయన మెజార్టీ తేలేకపోయారు. అంటే రెండుసార్లు అక్కడ నైతికంగా, ఒకసారేమో డైరెక్ట్గా ఓడిపోయారు, రెండోసారి నైతికంగా ఓడిపోయారు. కాబట్టి కొత్త సానుభూతి ఆయన మీద పనిచేసింది. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబాన్ని గెలిపించిన నియోజకవర్గానికి వచ్చేది లేదు, పోయేది లేదు అన్న భావన ప్రజల్లో చాలా స్పష్టంగా వచ్చినట్టు కనపడుతుంది. లేకపోతే ఇంత పెద్ద మెజార్టీ రాదు. ఎందుకంటే కరిడుగట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు కూడా టీఆర్ఎస్ వైపు మొగ్గినట్టుగా కనపడుతుంది. కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫ్యామిలీని గెలిపించడం ద్వారా ఇప్పటికేమీ ఒరిగేది ఏముండదు. రెండోది, ఇప్పటికే రెండుసార్లు వాళ్ళు చేతి గుర్తుకు ఓటు వేస్తున్నారు. ఒకసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తమ్ చేశారు, మళ్ళీ లోక్సభ ఎన్నికల్లో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఓటు వేస్తున్నారు. కాబట్టి ఈసారి సైదిరెడ్డికి ఇద్దాము, ఆయనకి ఇవ్వడం ద్వారా అధికార పార్టీ ఎమ్మెల్యేగా నియోజకవర్గానికి కొంత అభివృద్ధి పనులు తీసుకొచ్చే అవకాశం ఉంది. అలాగే తమకు ఏదైనా కొంత సాయం చేసే అవకాశం ఉంటుందన్న ఆలోచనతో టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపించారు. అందుకోసమే మొత్తం నియోజకవర్గం 7 మండలాల్లో కూడా ఇలాంటి వాతావరణమే కనిపించింది. ప్రజలంతా ఒకే తీరుగా ఆలోచించి సైదిరెడ్డి వైపు మళ్ళారు. మూడోది, ఎలక్షన్ మేనేజ్మెంట్లో టీఆర్ఎస్ చాలా బ్రహ్మాండంగా పనిచేసింది. ప్రగతి భవన్లో కూర్చున్న కేసీఆర్ ఎప్పటికప్పుడు హుజూర్నగర్ వీధుల్లో ఏం జరుగుతుందో తెలుసుకొని డైరెక్షన్స్ ఇచ్చారు. చాప కింద నీరులా ప్రచారం జరిగింది. ఇటువైపు కాంగ్రెస్ నుంచి కొంత అడావుడి వాడివేడి ప్రకటనలు, కేసీఆర్ పైన, కేసీఆర్ ఫ్యామిలీ పైన, సైదిరెడ్డి పైన తీవ్ర పదజాలంతో విమర్శలు చేస్తూ కొంత మీడియాని, సోషల్ మీడియాని, ప్రజల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ ఇటు టీఆర్ఎస్ మాత్రం తన పథకాలు, తనకున్న అవకాశాలతో చాప కింద నీరులా ప్రచారం చేసింది. ఆయా సామాజిక వర్గాలకు సంబంధించిన నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలను మోహరించి ఎక్కడికక్కడ ఎలక్షన్ మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా చేసింది. నాలుగోది, డబ్బు విషయంలో కూడా నిజాయితీగా మాట్లాడుకుంటే టీఆర్ఎస్ అద్భుతంగా తన పరిజ్ఞానాన్ని చూపించినట్టు కనపడుతుంది. దాదాపుగా నియోజకవర్గంలోని అందరికీ ఎంతో కొంత ముట్ట చెప్పినట్టుగా సమాచారం. అది 1000 రూపాయల నుంచి 2000 వరకు ఉన్నట్టుగా చెప్తున్నారు. అలాగే మద్యం బాటిల్స్ ఇవన్నీ అదనం. రెండోది, కుల సంఘాలకు, ఇతర సంఘాలకు 1 లక్ష రూపాయల మేర అక్కడి నుంచి అందాయి. అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి డబ్బు విషయంలో కూడా చాలా వెనకబడినట్టు కనపడుతుంది. 500 రూపాయల వరకు వాళ్ళు పంచారు, పంచలేదని కాదు, వాళ్ళు పంచారు కానీ అందరికీ పంచలేకపోయినట్టు సమాచారం. డబ్బులు అందని కాంగ్రెస్ కార్యకర్తలు నిరుత్సాహానికి గురయ్యారు, వారిలో వ్యతిరేకత ఏర్పడింది. ఆ రకంగా కొన్ని ఓట్లు టీఆర్ఎస్ కూడా మళ్ళాయి. మొత్తంగా చూస్తే ఎలక్షన్ మేనేజ్మెంట్లో టీఆర్ఎస్ అప్పర్ హ్యాండ్ తీసుకుంది, అందుకోసమే ఈ స్థాయిలో మెజార్టీ. రెండోది, రైతు బంధు పథకానికి సంబంధించిన డబ్బులు నోటిఫికేషన్ ముందుగానే వేయడం ద్వారా రైతుల్ని కొంత ఆకట్టుకునే ప్రయత్నం. అలాగే ఇతరత్ర
పథకాలు ఏవైతే ఉన్నాయో అవి చక్కగా ఇంప్లిమెంట్ అయ్యేలాగా చూసుకోవడం, ఎట్లాగో ఉప ఎన్నిక వస్తుందని తెలుసు కాబట్టి ముందు నుంచే టీఆర్ఎస్ అక్కడ కాస్త ఈ కార్యక్రమాలన్నింటినీ బ్రహ్మాండంగా అమలు అయ్యేలా చూసింది. ఇంకొక కీలకమైన కారణం కాంగ్రెస్ ఓటమికి టీఆర్ఎస్ గెలుపుకు, గ్రామాలలో ద్వితీయ శ్రేణి నాయకులంతా టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ ఇతర నాయకులందరినీ కూడా టీఆర్ఎస్ ఆకట్టుకుంది. 80% గ్రామాల్లో టీఆర్ఎస్ సంబంధించిన సర్పంచులు ఎంపీటీసీలే ఉన్నారు. కింద పోల్ మేనేజ్మెంట్లో వాళ్ళు అత్యంత కీలక పాత్ర పోషించారు. సర్పంచులు వాళ్ళకు తెలుసు ఇక్కడ టీఆర్ఎస్ ఓడిపోతే ఏ గ్రామంలో ఎంత మైనస్ అయింది, దాని అది ఎవరి ఫాల్ట్ అనే విషయం తెలిసిపోతుంది. ఆ తర్వాత పార్టీ పరంగాను సైదిరెడ్డి పరంగాను ఇంకో రకంగాను ఇబ్బందులు ఎదుర్కొంటామన్న ఉద్దేశంతోనే పకడ్బందీగా సర్పంచులు, కిందస్థాయి ఎంపీటీసీలు, కిందస్థాయి నాయకులు పనిచేశారు. అది చక్కగా వర్కౌట్ అయింది. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎవరైతే బలం అనుకున్నారో వాళ్ళంతా టీఆర్ఎస్కు వెళ్ళడం ద్వారా కాంగ్రెస్ అక్కడ వీక్ అయిన పరిస్థితి. కాంగ్రెస్ పరంగా ఏం లోపాలు జరిగాయని చర్చించుకుంటే కాంగ్రెస్ ఉన్నంతలో ఎలక్షన్ మేనేజ్మెంట్లో మాత్రం వెనుకబడింది, కానీ ప్రచారంలో బాగా ఉంది. ఆ పార్టీ ఒక ఐక్యతను చూపించింది, విభేదాలు లేవు, పార్టీ పరంగా మేమంతా ఒకటే, పార్టీ కోసం పనిచేస్తున్నామన్న ఒక మంచి సందేశాన్ని అయితే ఇవ్వగలిగింది. చక్కగా మూల మూలకు వెళ్ళి ఆ పార్టీ నాయకులు ప్రచారం చేశారు. ఆ తర్వాత ఎలక్షన్ మేనేజ్మెంట్లో మాత్రం ఆ పార్టీ విఫలమైంది. దానికి అనేక కారణాలు ఉండొచ్చు. కింద స్థాయిలో నాయకులంతా టీఆర్ఎస్కు ఫిరాయించడం కానీ, గ్రామాలలో ప్రభావితం చేయగలిగిన నాయకులు పెద్దగా కాంగ్రెస్ పార్టీ వైపు లేకపోవడం కానీ, అలాగే డబ్బు ప్రభావం ఎలాగో ఉంది, అధికార పార్టీగా ఉన్న అవకాశాలన్నింటినీ ఉపయోగించుకొని టీఆర్ఎస్ చక్కగా ఎలక్షన్ మేనేజ్మెంట్ చేసుకుంది. పోలీస్ పరంగా కానీ, ఫైనాన్షియల్ పరంగా కానీ, లేకపోతే అధికారుల పరంగా కానీ, ఇతర అన్ని రకాలుగా చూసినప్పుడు ఆ పార్టీకి అడ్వాంటేజెస్ ఉంటాయి, కాంగ్రెస్కి మైనస్ ఉంటుంది. కొన్ని గ్రామాల్లో కాంగ్రెస్ సంబంధించిన నాయకులు బయటకు వెళ్ళి గట్టిగా ప్రచారం చేయడానికి కూడా భయపడ్డ పరిస్థితి ఉంది. కొన్ని ఇవన్నీ కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీ వెనకబడింది. కాంగ్రెస్ ఈ స్థాయిలో దెబ్బతింటుందని మాత్రం ఎవరూ ఊహించలేదు. సరిగైన పోస్ట్ మార్టం ఇప్పుడు ఆ పార్టీ నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది. కానీ హుజూర్నగర్లో ఓడిపోయినంత మాత్రాన కాంగ్రెస్ పని అయిపోయింది, ఇక కాంగ్రెస్ లేవదు, కాంగ్రెస్ కథ ముగిసింది, ఇట్లాంటి వ్యాఖ్యానాలు ఉంటాయి, వినిపిస్తాయి, వస్తాయి, కానీ దాంతోనే అంతా అయిపోయిందని చెప్పలేం. తాజాగా మనం చూసాం ఆంధ్రప్రదేశ్లో నంద్యాల ఉప ఎన్నికల్లో అత్యంత బలమైన సీటుని వైసీపీ టీడీపీకి కోల్పోయింది. అక్కడ టీడీపీ 25,000 మెజార్టీతో గెలిచింది. కానీ రెండేళ్ళు కూడా పూర్తి కాకుండానే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయాన్ని ముటగట్టుకుంది. అంటే ఉప ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన అదే మొత్తం ఉంటుంది, ఇక అవతల పార్టీ పని అయిపోతుందనే ఒక లెక్కకు రాలేము. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా ఎక్కడ తప్పులు జరిగాయి, ఏ రకంగా తప్పులు జరిగాయి, కేసీఆర్ కుటుంబాన్ని తిడితే ప్రజలు ఓట్లేస్తారా వేయరా, ఇంకా ఏ పాలనాపరమైన అంశాలు తీసుకోవాలా, ప్రభుత్వ విధానాల మీద విమర్శలు చేయాలా, ఏ రకంగా నిర్మాణాత్మక పాత్ర పోషించాలన్న దాని మీద ఆ పార్టీ జాగ్రత్తగా స్టడీ చేస్తే ఖచ్చితంగా మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల నాటికి లేదా రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికల నాటికి కొంత పుంజుకునే అవకాశం ఉంది. Subscribe us and press the bell icon for more interesting updates.